ప్రసాద్ ప్రస్తుతం మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి పాల్వాయ్ రజనీ కుమారి గారు ఉన్నారు. మేడం చెప్పండి, రజనీ కుమార్ గారు అసలు ఏంది ఈ రోజు అంత అత్యవసరంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినటువంటి అవసరం ఏమొచ్చిందట? నమస్కారం ప్రసాద్ గారు, నేను ఇప్పుడే జస్ట్ నౌ ఇంటికి వచ్చాను. చాలా దారుణమైన పరిస్థితులు హైదరాబాద్ లో చూసుకుంటూ చూసుకుంటూ రావడం జరిగింది. దాదాపుగా నేను మా పార్టీ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చడానికి నాకు గంటన్నర 2 గంటల టైం పట్టింది. అది మొత్తం కలిపితే కూడా మామూలుగా అయితే నేను 1/2 గంటలో పోతాను, అటువంటిది ఈరోజు 1 గంట 2 గంటలు పట్టిందంటే ఎంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు హైదరాబాద్ మారిపోయింది అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఎన్నిసార్లు దీని మీద మీరు చేస్తున్నారు, మనం చేస్తున్నాం, మాట్లాడుతున్నాం, మిగతా ఛానల్స్ కొన్ని ఛానల్స్ కూడా వీటి మీద లీడ్ చేసుకుంటున్నారు. కాకపోతే మీరు చేస్తున్నంత ఇదిగా ప్రజలలో పడుతున్న ఇబ్బందులు మీరు తీసుకుంటున్నారు చాలా పెద్ద ఎత్తున. బట్ ఆ వైపుగా మాత్రం ప్రభుత్వము ఏ మాత్రం కూడా చర్యలు తీసుకోవట్లేదు. ఎందుకు చేసుకోవట్లేదో అర్థం కావట్లేదు. చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు కరోనా, ఒకవైపు నీళ్ళు అయితే అండి మోకాలలో నీళ్లు, మనం అంటే మొన్ననే మాట్లాడుకున్నాం, మనం స్విమ్మింగ్ చేస్తున్నారు బయట, మోకాలలో నీళ్లు, వర్షం కూడా వస్తుంది. మరి వర్షం వచ్చినప్పుడు చేయాల్సినటువంటి పనులు వీళ్ళు సక్రమంగా చేయకుండా అత్యవసరంగా ఈరోజు అసెంబ్లీని సమావేశపరచడము, నాకైతే తెలిసి ఇంతవరకు ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా చూడలేదు. ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రకంగా తీసుకోలేదు. ముఖ్యంగా కేసీఆర్ గారు ఈరోజు అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి ముస్లిం ఓట్ల కోసం, ముస్లిమ్స్ కోసం, ముస్లిం ఓట్ల కోసం ఈరోజు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయడం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు ఇద్దరు పిల్లలు అనేది మన రాష్ట్ర జనాభా, దేశ జనాభాని బట్టి ఈరోజు ప్రపంచంలో 2వ స్థానంలో మనం ఉన్నాం. జనాభా నియంత్రణ కోసం మనం ఎప్పటి నుండో తీసుకుంటున్నటువంటి చర్యలలో ఇద్దరు పిల్లలకే అని చెప్పేసి అది రాజకీయ రంగంలో, ఉద్యోగ రంగంలో, అన్ని రంగాలలో కూడా అది ఇంప్లిమెంట్ చేస్తే ఆదర్శవంతంగా ఉంటుందని మనం తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం. దేశవ్యాప్తంగా ఆ నిర్ణయం తీసుకున్నాం. మరి ఈరోజు మీరు మీ ఓట్ల కోసం, ముస్లిం ఓట్ల కోసం అటువంటి ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని కూడా ఈరోజు మీరు చెడిపేసి అసెంబ్లీ సాక్షిగా ఇద్దరు పిల్లలు అనేది లేదని చెప్పేసి జిహెచ్ఎంసీ యాక్ట్ లో మీరు అది సవరణ చేశారంటే ఈరోజు నిజంగా ఎటువైపు మనం పోతున్నామో, మన ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ ఎటువైపు పోతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నాం. ముఖ్యంగా వాళ్ళు ఈరోజు చేసినటువంటి దానికైతే స్పష్టంగా మనం చెప్పవచ్చు, మనం 44 సీట్లు అంటే ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి 44 సీట్లు ఇప్పటికే రాసిచ్చిన ముఖ్యమంత్రి. మరి మిగతా 100-10 సీట్లలో కూడా వాళ్ళకే రాసిస్తారా, లేకపోతే వాళ్ళకే మిగతా సీట్లలో కూడా వాళ్ళకే ఇచ్చి వాళ్ళ ద్వారానే గెలవాలనుకుంటున్నాడో మనకు అర్థం కావట్లేదు ఈరోజు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ రకంగా వీళ్ళు చేయడం వల్ల ఏమవుతుందని అంటే జనాభా పెరుగుదలకు వీళ్ళు సహకరించడమే కాకుండా ముస్లిమ్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేసి హైదరాబాద్ మొత్తాన్ని ముస్లిమ్స్ కి చేతిలో పెట్టాలనే ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తున్నది. అదే రకంగా కాకుండా ఈరోజు ఆ జిహెచ్ఎంసీ యాక్ట్ లో వీళ్ళు ఈరోజు సవరణ చేసినటువంటి వాటిల్లో 50% రిజర్వేషన్ మహిళల కోసం అని కూడా 50% రిజర్వేషన్స్ అని పెట్టినటువంటి ఇది కూడా చూసాం మనం. 50% రిజర్వేషన్స్ మీరు ఆల్రెడీ 2016లో ఇంప్లిమెంట్ చేశారు. అప్పుడు అప్పుడున్న గవర్నమెంట్ తీసుకున్న దాని ప్రకారం మీరు ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు దాన్ని చట్ట రూపంలో తీసుకొచ్చారు, సంతోషం మేము కూడా ఆ విషయానికి. కానీ మీరు ఈరోజు చేయాల్సినటువంటి పని ఏంటంటే మహిళల రక్షణ కోసం, మహిళల కోసం ఈరోజు మన తెలంగాణలో ఇప్పటి వరకు మహిళా కమిషన్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు వరకు కూడా మీరు మహిళా కమిషన్ ఏర్పాటు చేసుకోకుండా మహిళల రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నాం. ఇంకొకటి ఇక్కడ ప్రసాద్ గారు, రిజర్వేషన్ల గురించి ఈ రోజు వరకు కూడా రిజర్వేషన్లు ఎప్పుడైనా సరే మేయర్ని మారుస్తారు. ఇప్పుడు మేయర్ రిజర్వేషన్ మారుతుందంట, కానీ మామూలుగా కార్పొరేటర్ల రిజర్వేషన్లు మార్చడంట. అంటే దానికి కూడా అమెండ్మెంట్ అనమాట. కార్పొరేటర్లు ఇప్పుడు వాళ్ళు అందరూ బాగా వెల్ ఆఫ్ అయి ఉన్నారు, బాగా అవినీతి అక్రమాలతో బాగా సంపాదించేసుకున్నారు. మళ్ళీ వాళ్ళైతే పెద్ద ఎత్తున డబ్బులు పెడతారు, కోటాను కోట్ల రూపాయలు పెడతారు. మనం అన్నయ్య మధ్య కూడా మాట్లాడుకున్నాం, చిన్న చిన్న మున్సిపాలిటీలలో కూడా ఈ మధ్య కాలంలో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో కూడా కోట్ల రూపాయలు వెచ్చించి మున్సిపల్ కౌన్సిలర్ గా, కౌన్సిలర్, చిన్న చిన్న సిటీస్, మా సూర్యాపేట అయితే చాలా చిన్న సిటీ, ఆ సిటీలో కూడా ఒక వార్డుకి 1 కోటి రూపాయలు పైన పెట్టినటువంటి సందర్భం చూస్తాం. ఆ రెక్కన చూస్తే జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఒక కార్పొరేటర్ 10 కోట్లు పెట్టిన ఆశ్చర్యం లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్సీకి ఈరోజు 30 కోట్లు 40 కోట్లు పెట్టింది కవిత అంటే, ఇక రేపు కార్పొరేటర్లు హైదరాబాద్ లాంటి కార్పొరేటర్లు ఏ రకంగా, అంటే మొత్తం మీద ఏంటంటే
మీరు తినండి, బాగా అధికారంలో ఉన్నారు, మీరు తినండి, బాగా సంపాదించుకోండి, మళ్ళీ ఏదో పీనట్స్ మళ్ళీ ప్రజలకు పెట్టండి, అంతే తప్ప మన అభివృద్ధి ఏం చేయొద్దు. అభివృద్ధి మాట మీరు ఏం అడగొద్దు, నన్ను వచ్చి అడగ. అసలు ముఖ్యమంత్రిని కలవడానికి ఎమ్మెల్యేలకు మంత్రులకే టైం ఇవ్వట్లేరు టైం. ఇక మామూలు కార్పొరేటర్ల పరిస్థితి అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఈరోజు అభివృద్ధి అనేది శూన్యం. హైదరాబాద్ లో ఎక్కడి నుండి మనము చూసుకున్నా, ఓల్డ్ సిటీ నుండి చూసుకున్నా, న్యూ సిటీ నుండి చూసుకున్నా, గతంలో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి అభివృద్ధి తప్ప. ఒకవేళ నేను ఈ మాట చెప్తే మీరు తెలంగాణ ద్రోహి కాబట్టి మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, మీరు తెలంగాణకు వ్యతిరేకం కాబట్టి మీరు ఇట్లా మాట్లాడు, బీజేపీ ఎప్పుడు తెలంగాణకు వ్యతిరేకం కాదు. తెలంగాణ తెచ్చుకున్న దాంట్లో బీజేపీ కూడా ప్రధాన పాత్ర ఉంది. ఆ రోజు మేము కూడా పెద్ద ఎత్తున పోరాటం చేశాం కాబట్టి తెలంగాణ వచ్చింది. ఆ విషయాన్ని మర్చిపోతారు. ఎంతసేపటి కేసీఆర్ 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 తిట్టాడు, ఒక మాయ మాటలు చెప్పి ఈ రోజు వచ్చేస్తున్నారు. కానీ ఈరోజు మన మన్ని మధ్య కూడా చూసాం సార్, మేము పేపర్లో కూడా చూసాం, సెల్లార్ లో వాటర్ వచ్చేసి బాగా సెల్లార్ లో వాటర్ మొత్తం వచ్చేసి ఆ సెల్లార్ లో పడి ఒక మిడిల్ ఏజ్డ్ అతను చనిపోయినాడు. తెల్లారు చూసే వరకు కూడా వాళ్ళకి ఎక్కడున్నారో తెలియదని కూడా నేను మన పేపర్లో, అంటే సెల్లార్ అంటే అపార్ట్మెంట్ అంటే కొంచెం హై లెవెల్లోనే కడుతున్నటువంటి పరిస్థితి. ఆ ఏరియాలలో కూడా ఈరోజు వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది. కనీసం డ్రైనేజీలు సరిగ్గా లేకపోవడం, ముందస్తు అంటే నేను జిహెచ్ఎంసీ లో పనిచేశానండి, నాకు తెలిసి ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా. ఇట్లాంటి సీజనల్ గా వచ్చే వర్షాల టైంలో ముందుగానే 2 నెలల ముందు నుండే నాలాలన్నీ కూడా, అసలు ఎక్కడున్నాయి నాలాలు? ఉంటాయి కదా, నాలాలు క్లీన్ చేయడము, నాలాలు ఇవన్నీ సిల్ట్ తీయడము, డీసిల్టింగ్ చేయడం, ఇవన్నీ చేయాలి అసలు. మామూలుగా అయితే అవన్నీ అసలు నాలాలే లేవు. ఈరోజు అన్ని నాలాలన్నీ కూడా కబ్జాకు గురైనట్టు. సో ఎక్కడ కూడా డెవలప్మెంట్, ఒక రోడ్డు లేదు, ఒక డ్రైనేజ్ వ్యవస్థ లేదు, స్ట్రీట్ లైట్ వ్యవస్థ లేదు, ఏది లేకుండా ఊరికే గుడ్డిగా పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మంత్రి ఎవరంటే, ఈరోజు మంత్రి కేటీఆర్ గారు చాలా బిల్లులు వారికి సంబంధించినవి ఉన్నాయి కాబట్టి వారే ఈరోజు ప్రవేశపెట్టినట్టుగా మనం చూసాము అసెంబ్లీలో. మరి అదే బాధ్యతగా హైదరాబాద్ తెలంగాణకి చాలా పెద్ద ఎత్తున ఆర్థిక వనరులు సమకూర్చేటువంటి హైదరాబాద్, ఈ హైదరాబాద్కి మనం ఏం చేసాము, ఎందుకు చేయలేకపోయినాం అనే దానికి కూడా మీరు చెప్పాలి. అడిగిన నాయకులు కూడా లేరు అసలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగా నిలదీయాల్సినటువంటి అవసరం ఉండే, కానీ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎందుకు ఆ వైపుగా గట్టిగా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఈరోజు వాళ్ళకు ఉన్నది. మేము ఎట్లాగూ మాకున్న సంఖ్యాబలం మీకు తెలుసు. సో మేము బయట అడుగుతున్నాం, అందుకనే మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు ఈరోజు ఒక పిలుపు ఇచ్చారు. మేము కూడా విడతల వారీగా అసెంబ్లీ ముట్టడి చేస్తాం, ఇలాంటి బిల్లులు తీసుకురావద్దు, ఇలాంటి బిల్లులు తీసుకురావడం వల్ల హిందువులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడతారు. హిందువులకైతే నేను అనుకుంటున్నాను రానున్న రోజులలో ఈయన చెప్పుకోవడానికి హిందువుగా పూజలు పునస్కారాలు అమ్మవారు అయ్యేది అని చెప్తారు, కానీ చేసేవన్నీ కూడా ముస్లింస్ కి దాసోహంగా చేస్తున్నారు. ఆ మతాన్ని ఉన్మాదిగా మార్చుకొని ఒక మతం పేరు మీద ఈరోజు ముస్లింస్ అందరినీ కూడా పెద్ద ఎత్తున తీసుకొచ్చేసి ముస్లింస్ కి పెద్దపీట వేయాలని ఆలో, ఎవరైనా సరే ముస్లింస్ కి వాళ్ళ 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 దాన్ని బట్టి మనం చేయాల్సిందే. కానీ మొత్తం వాళ్ళకే ఇచ్చేసి తెలంగాణలో మొత్తం పెద్ద ఎత్తున ముస్లిం, ఈరోజు ముస్లింస్ 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 మాట తప్ప ఇంకోట్లేదు. ఇది ఇలాగే భజన కొనసాగుతుంది. ఆయన ఎన్నికల కోసం ఓట్ల కోసం ఆయన చేసేటువంటి ఎత్తుగడలలో ఇవన్నీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈరోజు ఒక లింక్ పెట్టారండి మీరు, అది ఇంపార్టెంట్ ఇష్యూ ప్రసాద్ గారు. ఎస్టీ ఎస్సీలకి రాజ్యాంగబద్ధంగా ఒక హక్కు ఉన్నది. ఏంది? రాజ్యాంగ పరంగా వాళ్ళకి అకార్డింగ్ దేర్ పాపులేషన్, పాపులేషన్ ఆధారంగా వాళ్ళకి రిజర్వేషన్లు పెంచుకునే రైటు స్టేట్ గవర్నమెంట్స్ కి కాన్స్టిట్యూషన్ గా ఇచ్చారు, రాజ్యాంగ బద్ధంగా ఇచ్చారు. అది ఈరోజు ముస్లిం బిల్లుతో పాటు ముస్లింస్ కూడా ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడారు, కానీ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ గురించి అది పెట్టాలని చెప్పేసి మేమందరం డిమాండ్ చేస్తున్నాం. పెద్ద కులాల వాళ్ళు కూడా బీదరికంలో ఉండి ఈరోజు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకు కూడా 10% ఇవ్వాలని చెప్పి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన దాన్ని ఇంప్లిమెంట్ చేయమంటే చేయడు. కొన్ని వేల మంది ఈరోజు మన ఎంసెట్ రాసినప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున పిల్లలు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున గొడవ చేశారు. ఈడబ్ల్యూఎస్ పెట్టడం వల్ల మా అందరూ ఎకనామికల్ వీకర్ ఉన్న వాళ్ళందరం కూడా మేమందరం మాకు సీట్లు వస్తాయంటే వా వైపు ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళు పేద పెద్ద కులాలలో ఉన్న అగ్ర కులాలలో ఉన్న వాళ్ళు పేదవారు ఉన్నారనే కదా 10% రిజర్వేషన్ గురించి మా నాయకుడు నరేంద్ర మోడీ గారు తీసుకొని అది మాట్లాడరు, అది తీసుకొస్తే మళ్ళీ నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుంది. ఇప్పుడు ముస్లింస్ కి తీసుకురావాలి, ముస్లింస్ కి నువ్వు తీసుకొచ్చేది అన్అఫిషియల్ గా, అంటే ఇది కాన్స్టిట్యూషన్ లో లేనటువంటి ఇష్యూ మీరు తీసుకుంటున్నారు, మీ ఓన్ సుప్రీంకోర్టు కూడా ఇది చేయడానికి లేదు అని చెప్పి చెప్పింది. సరే మీరు 12% వాళ్ళకి ఇస్తామంటారు,
తర్వాత ఎవరికి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఎస్టీలకి 12% రిజర్వేషన్ ఇస్తామని మీరు ఎప్పుడో చెప్పారు. దాని మీద పెద్ద ఎత్తున ఆదివాసుల నుండి లంబాడా వాళ్ళు అందరూ కూడా గొడవలు చేసినటువంటి పరిస్థితి, వాళ్ళకి ఇవ్వాల్సిన రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సినటువంటి 12% రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వండి. ఆ రిజర్వేషన్ వదిలేసి ఈ రోజు ముస్లింస్ కి దీనికి లింక్ పెట్టడం అనేది రాజ్యాంగబద్ధంగా ఉన్నదానికి రాజ్యాంగబద్ధంగా లేని దానికి రెండు కలిపి లింక్ పెట్టేసి ఈ రోజు అసెంబ్లీ సక్కగా మాట్లాడుతున్నారు. ఇది కూడా చాలా ఆ రోజు నాకు ఈ రోజు అనిపించింది, కొద్దిమంది ట్రైబల్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఎందుకు వాళ్ళ గట్టిగా వాదన వినిపించలేకపోయారు అంటే వినిపించడానికి అవకాశం ఇవ్వట్లేరు కేసీఆర్ గారు, అందుకనే వాళ్ళు వినిపించలేదేమోనని నాకు అనిపించింది. సో ఆ రకంగా ఈ రోజు ట్రైబల్స్ ని ఇబ్బంది పెట్టి ట్రైబ్స్ కి ఇవ్వాల్సింది ఇవ్వకుండా వాళ్ళకి 3 ఎకరాలు ఇస్తాము, దళితులకు ఎట్లా మోసం చేశాడో వాళ్ళకి అన్ని రకాలుగా మోసం చేసినటువంటి పరిస్థితి ఈరోజు అన్ని రంగాలలో. దయచేసి రేపు దుబ్బాక ఎన్నికలు ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. ఈ రోజు అయితే మన అందరికి తెలుసు కవిత గారు ఏ రకంగా గెలిచారో, రేపు కూడా అదే రకంగా 2 చోట్ల పోటీ చేసే వాళ్ళని బాగా డబ్బులు ఉన్నోళ్ళు, బాగా తెలంగాణలో దోచుకున్నోళ్ళు, పల్లా రాజేశ్వర రెడ్డి లాంటి వాళ్ళని పెట్టుకొని వాళ్ళనే ఎమ్మెల్సీలుగా మీరు చెప్పి తీసుకొచ్చి డబ్బులతోనే కొనేయాలని చూస్తారు. దయచేసి యువతి యువకులు పెద్ద ఎత్తున ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి, ఉద్యోగాలు రానటువంటి నిరుద్యోగులు, నిరుద్యోగ భృతి కూడా అందుకోలేనటువంటి వాళ్ళందరూ కూడా ఇది ఒక అవకాశం తప్పకుండా. మీరు అన్ని రకాల పార్టీలను చూశారు ఈరోజు, తెలుగుదేశాన్ని చూశారు, కాంగ్రెస్ ని చూశారు, టీఆర్ఎస్ ని చూశారు, బీజేపీని మీరు దేశవ్యాప్తంగా చూస్తున్నారు. ఈసారి తప్పకుండా బీజేపీకి ఒక అవకాశం ఇచ్చి చూస్తే డెఫినెట్ గా నరేంద్ర మోడీ గారి నాయకత్వం తెలంగాణలో కూడా వస్తుంది, డెఫినెట్ గా తెలంగాణలో కూడా అభివృద్ధి చెందడానికి మనం అందరం ముందడుగు వేయడానికి ఈరోజు ఒక అవకాశంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆ వైపుగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతకులను, యువకులను, యువతీ యువకులను కూడా నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. తప్పకుండా మీరు ఒక ఆలోచన, మంచి ఆలోచన చేసి ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలలో గట్టిగా బుద్ధి చెప్పాల్సిందే కేసీఆర్ కి. ఇప్పుడు కనుక మనం చెప్పలేదనుకో రేపు అడగడానికి కూడా మనకు ఉండదని చెప్పేసి నేను మన నిరుద్యోగ యువకులను, యువతులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి మీరు ఇది ఒక అవకాశంగా తీసుకుని వాళ్ళకి ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిందే అని చెప్పేసి నేను మీ ద్వారా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎవరైతే ఉన్నారో గ్రాడ్యుయేట్స్ వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలంటే ఇది ఒక అవకాశంగా తీసుకోవాలని చెప్తున్నా. అట్లాగే దుబ్బాక ఎన్నికలలో రఘునందన్ గారు గెలుపును ఎవరు ఆపలేరు, బీజేపీ గెలుపును ఎవరు ఆపలేరు అని చెప్తున్నాను. వీళ్ళకి బుద్ధి చెప్పాలంటే, టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారికి బుద్ధి చెప్పాలంటే మాత్రం తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ ప్రజలందరూ కూడా గతంలో ఎవరి పరిపాలనలో హైదరాబాద్ అభివృద్ధి చెందింది, ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్నటువంటి వాజ్పేయి గారు, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రెండు కలిపి హైదరాబాద్ ని అభివృద్ధి చేసింది, అది మాత్రం మర్చిపోవద్దు. తర్వాత కేసీఆర్ గారు వచ్చేసి మేమేదో ఇంకా చాలా ఉంది టెక్నికల్ గా నేను మాట్లాడడానికి బోల్డ్ అంతా ఉంది సార్, అంటే ఇన్వెస్ట్మెంట్స్ తెలంగాణకు ఎన్ని వచ్చాయి, కేటీఆర్ గారు చాలా గప్పాలు కొట్టుకుంటాడు కానీ ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయో అదొక రోజు మనం మాట్లాడుకుందాం. డెఫినెట్ గా ఐ హావ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. వీళ్ళు చెప్తున్నారు బోల్డ్ అంతా మేము ఇది తెచ్చాం అది తెచ్చాం, టీ హబ్ ఈ హబ్ అని చెప్తున్నారు. వీళ్ళకి వచ్చిన ఇన్వెస్ట్మెంట్ వెరీ 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 లెస్. మనము మొత్తం దేశవ్యాప్తంగా చూస్తే మనం 24th ప్లేస్ లో, 24వ ప్లేస్ లో తెలంగాణ ఉంది ఇన్వెస్ట్మెంట్స్ మనకు వచ్చిన దాంట్లో. మనకి చాలా 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 తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ మనకు వచ్చాయి. ఇటువంటి వైశాల్యంగా ఉన్నటువంటి తెలంగాణ చుట్టూ హైదరాబాద్ చుట్టూ దానిపైన మరొకసారి మాట్లాడుకుందాం మేడం. డెఫినెట్ గా అందుకే నేను చెప్తున్నా ఇది చాలా లెంతీ సబ్జెక్ట్ కాబట్టి నేను ఇది మాట్లాడాలనుకోవట్లేదు. సో ఈరోజు హైదరాబాద్ ని మొత్తం నిర్లక్ష్యానికి గురి చేసినటువంటి మంత్రిగా ముఖ్యమంత్రిగా తల్లి కొడుకులు ఇద్దరు మిగిలిపోతారు. వాళ్ళు శవాలను చూస్తున్నారండి ఈరోజు హైదరాబాద్ లో, శవాలను చూస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడో 80s లో 90s లో ఎప్పుడు అండర్ డెవలప్డ్ గా ఉన్న పరిస్థితులలో ఉన్న పరిస్థితులు ఈరోజు కూడా రాజ్యం వెళ్తున్నాయని చెప్పేసి ఈరోజు చూస్తున్న ప్రతి ఒక్కరూ, ప్రతి ప్రజలకు కూడా అర్థమైంది వీళ్ళు ఏమి చేయలేరు, చేయలేరు కూడా అనే పరిస్థితిలో ఈరోజు ఈ తెలంగాణ హైదరాబాద్ లో ఈరోజు కనిపిస్తుంది. ఇక్కడ మనుగడకి జీవించడానికి కూడా సౌకర్యవంతంగా లేని రాష్ట్రాలలో ఉన్న రాజధాని అంటే హైదరాబాద్. మనం అందరం కూడా ఒక ఒక ఏకవాక్యంతో మనం చెప్పాలి, ఈరోజు జీవించడానికి సౌకర్యవంతంగా లేనటువంటి దేశ రాజధానిలో ఫస్ట్ ఉండేది హైదరాబాద్. ఇక్కడ జీవనం కొనసాగించడానికి ఎటువంటి సౌకర్యాలు లేవు, ఉండవు కూడా,
కరోనా వస్తే మీరు ఊళ్ళల్లోకి పో అంటాడు, ఇప్పుడు ఇళ్లలోకి నుండి బయటకు రావద్దు అంటాడు. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుందో చెప్పడు కేటీఆర్, మేమేం చేస్తున్నామో చెప్పడు. మీరేం చేయరు, మమ్మల్ని ఇళ్లలో ఉంటే తిండి కూడా పెడతాడని జనాలు అడుగుతారు. వాళ్ళు ఏదో కొద్దిగా బయటకు వెళ్తే అయిపోతుంది వాళ్ళకి. ఆ రోజు వాడికి ఇంట్లోకి వస్తాడో మళ్ళీ బయటకు వెళ్ళాడు ఇంటికి చేరుకుంటాడో లేదో అనే ఒక అభద్రతతో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి తెలంగాణలో హైదరాబాద్ అనేది మోస్ట్ పబ్లిక్ నివసించడానికి యోగ్యం కాని రాజధాని హైదరాబాద్ ఈరోజు చెప్పాలంటే. ఇక్కడ ఎక్కడ బతకడానికి కూడా లేనటువంటి పరిస్థితులలో ఈరోజు ఉన్నది అని చెప్పే చెప్పడానికి నాకు ఎటువంటి ఇది లేదు. ఆ రకంగా తయారు చేస్తున్నారు వీళ్ళిద్దరు కూడా, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఆ రకంగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు కూతురు వచ్చింది, ఇంకా ఆవిడ కవిత గారిని ఏం చేస్తారో, మరి ఎలా ఆమెకి ఏం మినిస్టర్ ఇస్తారో ఏమి ఇస్తారో అది వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించింది. మొత్తం వీళ్ళ కుటుంబాలకు మాత్రం అందరికీ ఉద్యోగాలు వచ్చాయి. ఉద్యోగాలు రాని వాళ్ళు నిరుద్యోగులు అందరూ కూడా ఈరోజు మీకు ఒక వేదిక కావాలి, తప్పకుండా మీకు అండగా ఉండాల్సిన పార్టీ తెలంగాణలో ఇంకే పార్టీ లేదు బీజేపీ తప్ప. కాంగ్రెస్ ని చూసుకోండి, అది మొత్తం నిర్వీర్యమైనటువంటి పార్టీ, వాళ్ళకి జీవజీవాలు లేనటువంటి పార్టీ. దయచేసి అందరూ కూడా ఇప్పుడు బీజేపీ పార్టీకి, పార్టీ మీకు అండగా ఉంటుంది, మీరు బీజేపీ పార్టీకి అండగా ఉండాలని మీ తొలి వెలుగు ద్వారా నేను యువతి యువకులని గ్రాడ్యుయేట్స్ ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాను. థాంక్యూ రజనీ కుమార్ గారు మీ అభిప్రాయాలు తెలిపినందుకు. థాంక్యూ సార్, థాంక్యూ వెరీ మచ్.